మోగరించినట్లయితే సంఘ ప్రార్థన కొరకై ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసం చేస్తున్న గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టదలని గొప్ప దేవుడు, ఉన్నవాడు ఉన్నవాడు వాద్యంతో నేను దేవుడు. కృపాసత్య సంపూర్ణుడవు, నిత్యుడవు తండ్రివి, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, సర్వాధికంటే దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, సర్వములకు రాజువు, యుగములకు అధిపతివి, నిరంతరం రాజ్యం వెళ్తున్నాడు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ సాయంకాలం హోరేబులో. మరి ప్రభా, ప్రకటించిన మేరకు, ప్రార్థించిన మేరకు తండ్రి, మంగళవారం మరి ప్రభా ఈ రీతిగా సంఘ ప్రార్థన కలిగి ఉండే కృపను గ్రహించినందుకే మీకు వందనాలు. కనికరంగల మా పరలోక తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకునండి, నీ కృపను గ్రహించండి. సంఘ ప్రార్థనలో మరి ప్రభా, పాటల్లో, వాక్యంలో మీ కృపను గ్రహించండి. దేవ మరి బిడ్డలు కూడా అనేక మంది రావటం మీ కృపను గ్రహించండి. అనేక సారితో సంఘాల కొరకై, దేవ మరి కుటుంబాల కొరకై, దేవా సమాజం కొరకై, మన తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకై, అనేక సంఘంలో మరి ప్రభా కూడి సమకూర్చబడి నీ సన్నిధిలో మొరపెట్టుటకు, ప్రార్థించుటకు హోరేవులున్న బిడ్డలందరికీ మీరు ఆతురత తృష్ణమ్మంట ఆకలి దేవ మీరు పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. అట్లా కరెంటును, వాతావరణమును దేవ మరి సమస్తాన్ని కూడా మీ ఆదరణ స్వాధీనం ఉంచుకునండి. మీ నామ మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరంగల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రభు దినంలో సహాయపడుతూ వచ్చినారందని బట్టి మీకు వందనాలు. తిరిగి మరి ప్రవాసంగ ప్రార్థనలో ఈ రీతిగా నిస్తలో కనబడే ఆధిక్యత నాకు మాకు అనుగ్రహించడానికి నీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే మీ చిత్తంలో, మీ ఉద్దేశంలో ఉన్నారో వారిని నడిపించండి దేవ. మరి ఎవరైతే మార్గం గుండా వెహికల్స్లో మరి వస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. అట్లా మరి ప్రభు హోరేబ్ సంఘాన్ని మీరే మరి ప్రభు కనికరించి దినదినానికి నానాటికి వర్ధిలింప చేసి మీ నామ మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభాని కొందనాలు, కృప చూపిస్తారన్న మీ నిన్ను శుద్ధిస్తూ ముందున్న సమయం అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవ మరొకసారి కనికరించండి, పాటల్లో వర్తమానంలో మీ సహాయంను అనుగ్రహించమని రక్తపోషణ కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సీన్ గీతాల్లో నుండి పాట సంఖ్య 560, కొత్త పుస్తకం 560, పాతది 549, మరీ పాతది 462. ఆకాశ మహాకాశములు పట్టాని ఆశ్చర్యకరుడ. పాట సంఖ్య 560, కొత్తది, పాతదైతే 549, మరీ పాతదైతే 462. ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడ. ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడ. కృపాజూపి నిబంధనను నిరవేచిన ఉపకారీ, కృపాజూపి నిబంధనను నిరవేచిన ఉపకారీ. కపాడితివి నడిపితివి, కపాడితివి
ललन आकाश महाकशंबुल पटानी आचर्या करुणा आकाश महाकशंबुल पटानी आचर्या करुणा निदास निकी निप्रजलाग निक्षमानु परतु निदासुनिकी प्रजलाकु निक्षमानु कनु परतु निदुकल्वारिरक्तमुना निवेकडुगु आकाश महाकशंबुल पटानि आचर्या करुणा नीति न्याय मुलाकाता प्रीति तुड़ा निप्रजलाकु नीति न्याय मुलाकाता प्रीति तुड़ा नीति न्याय मुला नीमु नीति न्याय मुला नीमु तुति पानिरतामु तुति पानिरतामु आकाश महाकशंबुल पटानि आचर्या करुणा आकाश महाकशंबुल पटानि आचर्या करुणा रजुलनुगा यजकुलनुगा मम्मो मम्मो चेसीन महाराजा विजय मेमो मा विजयुंडा निजमैना नि प्रजलाकु निजमैना नि प्रजलाकु महाकशंबुल पटानि आचर्या करुणा आकाश महाकशंबुल पटानि आचर्या करुणा करुणा तेगुलु कष्ट नष्टमु वक्षाले वर्षालेमी पुरुगुंबादं करुणजुपीं पीडिपेंचीं करुणजुपीं पीडिपेंचीं मुरीपेंचो मुमामुलनु मुरीपेंचो मुमामुलनु आकाश महा शंबुल पटानि आचर्या करुणा आकाश महाकशंबुल पटानि आचर्या करुणा समाधाना संतोषमु अदा
రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం భావమే అయినప్పటికీ ప్రభు వారు భావాన్ని జ్ఞాపకం చేసిన వాడు ఉన్నాడు కనుక ఈ భావాన్ని చూసుకుందాం. మనం ప్రార్థన కొరకై ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 7, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రవసాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకున్న వారందరూ కూడా మోకరించవలసిందిగా ప్రభువేట మనవి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నిందారహితమైన లోపం లేని నామమున మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్య తెరణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మాలో ఏ మంచితనం లేనప్పటికీ, ఏ యొక్క మరి గుణలక్ష్యం మంచి గుణలక్ష్యం లేనప్పటికీ మీరు మమ్మల్ని కనికరించి కాపాడి దేవ మరి మా జీవితాల్లో మరొక దినాన్ని అనుగ్రహించి అదేవిధంగా మరొక సంఘ ప్రార్థన కూడా అనుగ్రహించిన అందు బట్టి మీకు వందనాలు. ఈ సమయాన్ని ఈ గడియను ఈ దినాన్ని చూడగ ఎంతోమందికి మట్టికి మన్నైపోతూ వచ్చిన వారి ఉన్నారు. అటు వారితో మీరు మమ్మల్ని పోల్చలేదు ప్రభా. యెహోవానైనా నేను మార్పు నేడవాను కనుక యాకోబు సంతని మీరు లయం కాలేదని మమ్మల్ని లయం చేయక సజీలకలోంచి నీ సంఘంలో ఈ రీతిగా మరి ప్రభు కూడుకున్నటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతకే మీకు స్తోత్రాలు. అందుని బట్టి మరి ప్రభువానికి స్తుతిస్తూ ఉన్నాం, నేను గణపరుస్తూ ఉన్నాం. ప్రభు ఇంతవరకు మరి పాటలు మీరు సహాయపడుతూ వచ్చినారు. అవును ప్రభా, మీరు ఆకాశ మహాకాశాలు పట్టాలని గొప్ప దేవుడు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో మోకరించి సాగిలపడి అబ్బా తండ్రి నాయనా నీకు మొరపెడుతుండగా మీ కృపను గ్రహించండి. మా మొరలకు మీరు చెవియగ్గవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. వచ్చినప్పుడల్లా బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే మరి మీ చిత్తంలో మీ ఉద్దేశంలో ఉన్నారో వారిని కూడా మీరే త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నీ సహవాసాన్ని ప్రేమించి మరి ప్రవచన బిడ్డల బట్టి మీకు వందనాలు. ఆ యొక్క సన్నిధిని, సహవాసాన్ని, నీ విలువను తెలియక గుర్తిరేక మళ్ళీ ప్రభా ఆలస్యంగా వచ్చే బిడ్డలు కూడా ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు, కనికరించండి. అట్లా మరి ప్రభా వాక్య ధ్యానంలో మీ కృపను గ్రహించండి, మీ యొక్క పరలోక జ్ఞానం అనుగ్రహించండి. దేవా నేను అల్పుడైన అయోగ్యుడను, ఏమాత్రం కూడా మరి ప్రభా ఎన్నికలేని వాడిని, నీ స్ప్రయోజకుడి దాసుని కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కేవలం నీ యొక్క
కృప ద్వారా మరి ప్రభా నీ సన్నిధిలో ఈ రీతిగా నీ ప్రేల మధ్య నిలబడటకు మీ కృపను గ్రహించినారు. నా కుమారుడా క్రీస్తునందు కృప చేత బలవంతుడు కమ్మని గనక ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానం ముందు పట్టుకుని వెళ్తున్నా, మీ కృపను గ్రహించండి. దేవా నా యొక్క నాలుగును కాల్చము, ఆ రోజున సున్నతి చేయము. దేవా నీ ప్రేల కావాల్సిన మాటలే మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అట్లే సంఘ ప్రార్థన అంతట్లో మీ కృపను గ్రహిస్తారని నమ్మి నిన్ను స్తుతిస్తూ మాకు కావాల్సిన మీ లేఖనాలను అనుగ్రహించమని మీ రక్తపరుషను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను అనేక పర్యాయములు అనేకమైనటువంటి సార్లు అనగా మన డైల్ పోషణ కావచ్చు, లేకపోతే కుటుంబ ప్రార్థనలో కావచ్చు, లేకపోతే సంఘ ప్రార్థనలో కావచ్చు, లేకపోతే మందిరంలో అనేకసార్లు అనేక పర్యాయములు విని ఉండవచ్చు. అయితే ప్రభువారు ఈ రాత్రి కూడా జ్ఞాపకం చేసేవాడుకున్నాడు, అనగా అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి దొరుకును అని. అనగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అడగడం అంటే ఎవరికైనా కూడా ఇష్టమే. కనుక మనం ఆలోచించినట్లయితే అనగా మన యొక్క అక్కర్ల కొలది, మన యొక్క అవసరతల కొలది మనం అనేక పర్యాయములు అనేక మందిని అడిగేవారికి ఉన్నాం. అది మన కుటుంబంలోనే కావచ్చు, లేకపోతే మన యొక్క ఇరుగు పొరుగు వారిని కావచ్చు, లేకపోతే మనకు తెలిసినట్టు మన బంధుమిత్రులు కావచ్చు, మన అవసరత కొరకై మన యొక్క మన పైన ఉన్నటువంటి అధికారులను కావచ్చు. ఎవరి అవసరతను బట్టి వారు ప్రతి వారిని కూడా అడిగేవారికి ఉన్నారు. మనం ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆలోచించినట్లయితే ప్రతి మనిషికి కూడా ఒక రోజు వస్తుంది అన్నట్లుగా, అనగా మానవుని నైజంగా మనం ఆలోచించినట్లయితే అవసరం మనకు పడేదిగా ఉంది. అయితే ప్రియులారా ఈ రాత్రి కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్తాన్ని సృష్టించిన దేవుడు, లేకపోతే సర్వానికి కూడా అధికారంటి దేవుడు, సమస్తాన్ని కూడా మహత్తుగల మాట ద్వారా సృష్టించినట్టు ఆ దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే నన్ను అడగండి, మీకు ఏదైనా కూడా నేను అనుగ్రహిస్తా, లేకపోతే నన్ను అడిగి వెదకండి అది మీకు దొరుకుతుంది, లేకపోతే నన్ను తట్టండి. మనం కొన్నిసార్లు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులను తట్టేవారు ఉన్నారు, మమ్మీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పరలోక తండ్రిని కూడా ఆ విధంగా మనం అడగాలని ప్రభువారు జ్ఞాపకం చేసేవాడుకున్నాడు. అయితే ప్రియులారా లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని పర్యాయములు, అనగా మనం అడిగినటువంటి వస్తువులు కానీ, లేకపోతే మనం అడిగినటువంటి అది ఏదైనా కూడా కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. అయితే మన పరలోక తండ్రి మనం అడిగితే ఖచ్చితంగా మనకు ఆయన అనుగ్రహించేవాడుకున్నాడు. అది ఎలాంటిదైనా సరే, అది ఏ విధమైన సరే, అనగా అది మనకు మేలైతే ఆ ప్రభువారు మనకు అనుగ్రహించేవాడుకున్నాడు. మరలా ఏదైనా సరే అని చెప్పేసి వంకర మార్గంలో కానీ, లేకపోతే చెడు తలంపులు కలిగి మనం అనగా ఇతరులకు హాని కలిగినా సరే నాకు మేలు కలిగిన ఉద్దేశంతో అడిగితే దేవుడు అది మనకు అనుగ్రహించాడు. అది కూడా మనం గ్రహించాలి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా ఈ తండ్రి ఎలాంటి వాడంటే అడిగితే ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడు. అనగా అడిగితే తను నమ్ముకున్న వారిని ఏమాత్రం కూడా ఆయన ఉమ్మ చేసే దేవుడు కాదు. తన సన్నిధిలో ఆయనను వేడుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా తన బిడ్డలైన వారికి, తన రక్తం చేత కడబినటువంటి బిడ్డలకు ఆయన ధారాళంగా అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మన కింది వరుసలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యిండియు మీ పిల్లలకు మంచి ఈవులను నీవనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. కనుక నరమాతులంటే మనము, లేకపోతే బలహీనులంటే మనం, లేకపోతే దుమ్ము ధూళి లాంటి సమానమేంటి మనం, ఎండిపోయే గడ్డి లాంటివంటి మనమే, మనం కన్న కుమారులకు కానీ, లేకపోతే మనం కన్న కుమార్తెలకు కానీ వారు ఏదడిగితే అది మనం అనుగ్రహించేవారికి ఉన్నాం, అనగా వారికి ఇచ్చేవారికి ఉన్నాం. అది ఏదైనా కావచ్చు, అనగా కొన్ని కొన్ని పర్యాయములు అవసరతల కొరకై మన బిడ్డలు అనగా మనల్ని అడిగేవారికి ఉన్నారు, డాడీ నాకు పలాంది కావాలి, స్కూలుకు సంబంధించిన వస్తువులే కావచ్చు, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన వస్తువులే కావచ్చు, లేకపోతే ఏమన్నా అనగా ఫ్యూచర్ సంబంధించిన వస్తువులే కావచ్చు. అవి ఏవైనా సరే మన బిడ్డలు మనల్ని అడిగినప్పుడు మనం వాటిని వారికి కొనిచ్చేవారికి ఉన్నాం, లేకపోతే మనం వారికి అనగా అందించేవారికి ఉన్నాం. అది కొంత సమయం లేట్ అయినా, లేకపోతే కొన్ని కొన్నిసార్లు వెంటనే కూడా మనం వారికి ఇచ్చేవారికి ఉన్నాం. అదేవిధంగా
మనం చెడ్డవారం విన్నప్పటికీ మన పిల్లలకు ఆ విధంగా సహాయం చేస్తే, నిన్ను నన్ను సృష్టించిన ఆ పరలోకపు తండ్రి, నిన్ను నన్ను కలగజేసినటువంటి ఆ యొక్క పరమాత్మనిటి దేవుడు తన్ను అడిగితే ఖచ్చితంగా మనం ఏదైతే అడిగే వారి ఉన్నామో, మనం ఏదైతే తన సన్నిధిలో అనగా ప్రాధాయపడే వారికి ఉన్నామో ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించే వాడికి ఉన్నాడు. అది బహుశా మన జీవితంలో ఏకరీత ఉందనగా జాబే కావచ్చు, స్టడీ పరంగా కావచ్చు, వివాహమే కావచ్చు, లేకపోతే మన యొక్క ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మన యొక్క అక్కర్లే కావచ్చు, లేకపోతే ఇంక మన యొక్క అనారోగ్య పరిస్థితుల కొరకే కావచ్చు, లేకపోతే సంఘం యొక్క క్షేమం కొరకే కావచ్చు, లేకపోతే అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే వారి కొరకే కావచ్చు. అది ఏ విధమైన సరే దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే దేవుడు మనకు అది అనుగ్రహించేవాడికి ఉన్నాడు, దేవుడు మనకు అది తప్పకుండా ఇచ్చేవాడికి ఉన్నాడు. అయితే ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే దేవుడు తను ఏం సెలవిస్తున్నాడంటే, రండి కీర్తన 2వ అధ్యాయం, తను నమ్ముకున్న వారు లేకపోతే తన రక్తంలో కడబనేటి వారు దేన్ని పొందుకునే వారికి ఉన్నారు, ఏది ఇస్తాడు ఆయన అని చూసినట్లయితే అందరం కలిసి చేద్దాం. 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మరొకసారి చూద్దాం, చాలా శ్రేష్టమైన మాట, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీకు ఇస్తా, నన్ను అడుగని దేవుడు సెలవిచ్చేవాడికి ఉన్నాడు. కనుక మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, లోకంలో చూసినట్లయితే కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది మనకంటే పై హోదాలు ఉన్నటువంటి అనగా మన అక్కరు తీర్చే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది అవసరమో అది మాత్రమే వారు ఇచ్చేవారికి ఉన్నారు, అది మాత్రమే మనకు అవసరతను తీర్చేవారికి ఉన్నారు. అయితే పరలోకప్తను ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దియంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. కనుక దేవుని మనం అడిగినట్లయితే ఆయన సృష్టించిన సృష్టిలో ఏదైనా సరే మనకు ఏది అవసరమైతే మనం అడిగే వారికి ఉన్నామో దేవుణ్ణి, ఆయన మనకు అది ధారాళంగా అనుగ్రహించేవాడికి ఉన్నాడు. ఆయన ఏమాత్రం కూడా దాచుకునే దేవుడు కాదు, ఆయన ఏమాత్రం కూడా ఇప్పుడు వద్దులే అనేటువంటి వాడు కాదు, లేకపోతే నేను ఇవ్వను అనేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే దీనులమై తగ్గించుకొని అనగా తండ్రిని మనం కోరేవారికి ఉన్నామో ప్రియులారా, దేవుడు మనకు ఖచ్చితంగా దాన్ని అనుగ్రహించేవాడికి ఉన్నాడు. అయితే ఆదిమ సంఘంలో కొంతమంది ఒక సమస్య కొరకై ప్రార్థిస్తూ వచ్చిన వారికి ఉన్నారు. అయితే ఆ సమస్యను దేవుడు తీర్చినాడా లేదా అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం, అందరం కలిసి చేద్దాం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం, కొత్త నిబంధన పేజీ సంఖ్య 104, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమష్టిగా ఉంచుకొనిరి, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. 46వ వచనం కూడా, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ వారు ఏం చేస్తూ వచ్చినారంటే 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. కనుక ఆదిమ సంఘంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పైన 37వ వచనం నుండి అక్కడ పేతురు భక్తుడు సువార్త ప్రకటించినప్పుడు దాదాపుగా 3000 మంది రక్షింపబడుతూ వచ్చిన వారికి ఉన్నారు, అదేవిధంగా బాప్తిసం తీసుకున్న వారికి ఉన్నారు. అయితే సంఘం ఏర్పడతా వచ్చింది. ఆ సమయంలో వారు ఏం తెలియజేస్తున్నారంటే ప్రియులారా, అనగా ఈ యొక్క మూర్ఖులకు తరం వారికి వేరయ్యండి, ప్రతిదినం కూడా దేవాలయంలో కూడుకొనుచు, ప్రతిదినం కూడా అనగా ఇంటింటా రొట్టె విరుచు వారు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వారిలో ఉన్నటువంటి బహు విలువైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం 44వ వచనంలో, వారు ఏకముగా కూడి. కనుక వారిలో ఏకత్వం కనిపిస్తూ ఉంది. ఇంకా మరి 46వ వచనంలో కూడా మనం చూసినట్లయితే వారు ఏక మనస్కులై. కనుక ఇక్కడ ఈనాళ్ళలో ఈ యొక్క ఏకముగా అనేటువంటి పదం మనం తలంచడానికి లేకపోతే చూడడానికి లేకపోతే ఆలోచించడానికి చాలా అరుదుగా కనిపించేదిగా ఉంది. అనగా ఈనాళ్ళలో మనం జ్ఞాపకం చేసినట్లయితే ఎవరికి వారే అయిపోతూ వచ్చిన వారికి ఉన్నారు, అనగా ఎవరి సమస్యలు వారవే, ఎవరి పోరాటం వారిదే, ఎవరి ఆకలి దప్పులు వాళ్ళవే, ఎవరి అనారోగ్య పరిస్థితులు వారవే. అనగా ఒకరి సమస్యలో ఉంటే ఏకంగా కూడి ప్రార్థించేవారు లేరు. ఒక కుటుంబం ఎంతో అక్కర్లో ఉందంటే
అందరు కలిసి వారికి సహాయం చేసిన స్థితి ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నాం. కనుక ప్రియులారా, ప్రభు నేరేటువంటి మనం, లేకపోతే విశ్వసించినటువంటి వారమైనటువంటి మనం, ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, లేకపోతే ఇంకా ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో, వారందరి కొరకై ఏకంగా కూడి మనం ప్రార్థించాలని దేవుడు జ్ఞాపకం చేసేవాడికి ఉన్నాడు. కనుక ఆ యొక్క ఏకంగా కూడి ప్రార్థించలేని స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే, మనం ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి ఎన్నిసార్లు వచ్చి ఏ విధంగా మనం ప్రార్థించినప్పటికీ మొరపెట్టినప్పటికీ దానివల్ల మనం ప్రతిఫలం ఏం కూడా పొందుకోలేం. ఎప్పుడైతే మన జీవితాల్లో అనగా ఏకత్వం అనగా ఐక్యత మనం చూస్తాం కదా, ఉదాహరణకు అందరూ కూడా తెలిసినట్టు భాగమే అనగా షార్ట్కట్లో చెప్తా, ఒక తండ్రికి 5 మంది కుమారులు ఉన్నప్పుడు వారిని ఎవరు కూడా ఓడించలేకపోతే వచ్చిన వారికి ఉన్నారు. వారు ఎప్పుడైతే అనగా పెద్దవారై పెరిగి పెద్దవారై మ్యారేజ్ చేసుకొని విడిపోయిన తర్వాత వారి మీదకి శత్రులు లేకపోతే ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడు వారు ఓడిపోతూ వచ్చిన వారికి ఉన్నారు. అక్కడ కారణం ఏంటంటే వారి తండ్రి దగ్గరకు వచ్చి వారు అడుగుతూ వచ్చారంట, తండ్రి మేము ఏకంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు కూడా అటాక్ చేయలేదు, లేకపోతే మా మీదకి ఎవరు కూడా రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు మా మీదకి ఈ విధంగా శత్రువు అపవాది సాతానుడు మమ్మల్ని పాడు చేస్తున్నాడు, లేకపోతే మమ్మల్ని బలహీనపరుస్తున్నాడని సెలవిచ్చినప్పుడు వారి తండ్రి సెలవిచ్చిన వాడికి ఉన్నాడంట. ఒక ఇన్ని కట్టలు తీసుకుంటాను నేను, కర్రలు తీసుకుని వచ్చినప్పుడు వాటన్నిటిని 5 పెట్టి అనగా ఒక్కొక్కరిని ఇరవమన్నాడంట. 5 కర్రలను పట్టుకొని ఇరవన్నప్పుడు ఎవరు కూడా విరవలేకపోతే వచ్చిన వారికి ఉన్నారు. అయితే మరలా తిరిగి 5 కట్టలను తీసి అనగా ఒక్కొక్క కర్రను పట్టుకుని విరిచండి అన్నప్పుడు వారు విరిచేసిన వారికి ఉన్నారు. అనగా అక్కడ అర్థం ఏంటంటే మనం ఐక్యత కలిగి, లేకుంటే ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, లేకపోతే దేవుని సన్నిధిలో సంఘంగా కూడి ఇంకా బయటికి సువార్త కానీ ఈ విధంగా ఐక్యత అనేది కలిగి మనం ఉన్నట్లయితే ప్రియులారా, ఏమాత్రం కూడా శత్రు అపవాది మనల్ని అటాక్ చేయలేదు. అనగా ఇక్కడ సందర్భం ఏంటంటే మనమందరం కూడా ఐక్యత కలిగి ప్రార్థించాలని, అనగా ఏకంగా కూడి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేసేదిగా ఉంది. కనుక ఆ విధంగా మనం ఎప్పుడైతే ఏకంగా కూడి దేవుని సన్నిధిలో మొరపెడతామో దేవుడు మనం అడిగే ప్రతి అక్కర కూడా, మనం ఏం సమస్య కొరకైతే దేవుని సన్నిధిలో అడిగే వారికి ఉన్నామో, ఏ యొక్క సమస్య కొరకే, లేకపోతే ఆ యొక్క ఇంపార్టెంట్ విషయం కొరకే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారికి ఉన్నామో ఆ యొక్క అక్కరను దేవుడు తీర్చేవాడికి ఉన్నాడు. అది మనం గమనించాల్సిన విషయం. కనుక కొన్నిసార్లు మనం ఆలోచించినట్లయితే సంఘంలోనే ఉంటాం, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు పక్కనున్న వ్యక్తి ఆమెనని చెప్పడు. అలాంటి సమయంలో మనం ఏమాత్రం కూడా ఏకంగా కూడి అనగా ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లు కాదు. ఒక బహువేళ నువ్వు అందరికంటే ముందే ఉండవచ్చు, ముందుగానే వచ్చి ఉండవచ్చు మందిరానికి, లేకపోతే అందరికంటే ఎక్కువ ఘనంగా నువ్వు పాట పాడి ఉండవచ్చు, అందరికంటే నువ్వు అధికంగా ఉండవచ్చు, ఆ యొక్క ఏకత్వం నీలో లేకపోతే ప్రియులారా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కనుక ఎవరైతే ప్రార్థన చేసి ముగించి ఆమెనని అన్నప్పుడు బిగ్గరగా కలిసి అందరం కలిసి ఆమెనని చెప్పేవారికి ఉన్నామో ఆ సమయంలో దేవుడు కూడా ఎంతో ఆనందించేవాడికి ఉన్నాడు, దేవుడు కూడా ఎంతో సంతోషించేవాడికి ఉన్నాడు. నా బిడ్డలు నందికొట్కుల్లో ఎంత ఐక్యత కలిగి ఉన్నారు, ఎంత ఏకభావం కలిగి ఉన్నారు, ఎంత ఏక మనసు కలిగి ఉన్నారని సంతోషించేవాడికి ఉన్నాడు. ఎవరికి వారే ప్రార్థన చేసి ఆమెనని చెప్పుకుంటే దేవుడు కూడా ఎంతో బాధపడేవాడికి ఉన్నాడు, ఎంతో దుఃఖించేవాడికి ఉన్నాడు. కనుక అలాంటిది నేనా జీవితంలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేసేవాడికి ఉన్నాడు. ఇంకా కొంచెం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే అపొస్తల కార్యములు 12వ అధ్యాయం, అపొస్తల కార్యములు 12వ అధ్యాయం అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసేదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కనుక ఇక్కడ అందరికీ మనకందరికీ కూడా తెలిసిన భాగమే, పేతురు అనగా సువార్త ప్రకటించే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొందరు బలాత్కారంగా ఆ వ్యక్తిని పట్టుకున్న వారికి ఉన్నారు, అయితే చెరసాలలో ఉంచిన వారికి ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ విషయం తెలిసిన తర్వాత సంఘమంతా కూడా ఏం చేస్తూ ఉందంటే అతని కొరకు ప్రార్థన చేస్తుందని రాయబడింది. ఇక్కడ ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక పిల్లారా, ఇదినాల్లో ఈ యొక్క అత్యాసక్తి అనేటువంటిది కూడా మనం చాలా ఆలోచించాల్సిన విషయమే. అనగా ఏదో టూకీగా మనం ప్రార్థించి వెళ్ళిపోయే వారికి ఉన్నాం. అనగా కొంతమంది అనగా కనబడాలి అనేటువంటి స్వభావంతో వచ్చేవారికి ఉన్నారు, కొంతమంది ప్రార్థించాలి అనేటువంటి స్వభావంతో వచ్చేవారికి ఉన్నారు, కొంతమంది పోకపోతే సేవకుడని ఏమనుకుంటాడని వచ్చేటువంటి స్వభావం గల వారు ఉన్నారు. ఈ విధంగా సంఘాల్లో అనేకమైన రకరకాలమైనటువంటి ప్రజలు ఉంటారు. అయితే ప్రియులారా, దేవుడు కోరేటువంటి ఏంటంటే మనం ఎవరి కొరకైతే ప్రార్థించే వారికి ఉన్నామో, ప్రార్థించాలనుకున్నామో, వారి కొరకై
ఏదో టూకి గాను లేకపోతే మనకు వచ్చినటువంటి నాలుగు మాటల ద్వారా కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను పొందుకుని అనగా అత్యాసక్తితో మనం ఎప్పుడైతే ప్రార్థించేవారి ఉన్నామో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు, ఆయన మహత్కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. కనుకనే ప్రియులారా, ఏమైతే వచ్చిందంటే 7వ వచనం అందరం కలిసి చూద్దాం. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. కనుక ప్రియులారా, దీనికంతటికీ కారణం ఏంటంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న కారణం చేత పేతురు యొక్క సంఖ్యలు అనగా ఇక్కడ చేతుల నుండి ఊడిపడినాయి. పేతురు యొక్క ఆ బంధకాల నుండి బయటికి రావడానికి వీలు పడతా వచ్చింది. కారణం ఏంటంటే అత్యాసక్తితో వారు ప్రార్థించిన వారికి ఉన్నారు. కనుక ఈ దినాల్లో మన యొక్క బిడ్డలు రక్షింపబడలేదంటే, లేకపోతే మన సంఘంలో ఐక్యత లేదంటే, మన సంఘం యొక్క అభివృద్ధి లేదంటే, లేకపోతే సంఘం ద్వారా ఎంతో పరిచర్ జరగట్లేదు అంటే, లేకపోతే సంఘం నుండి బలహీనతలు వారు స్వస్థత పరచబడట్లేదు అంటే, లేకపోతే అనారోగ్యంగా ఉన్నట్టు వారు బాగుపడట్లేదు అంటే, కారణం ఏంటంటే ప్రియులారా, మనమే అత్యాసక్తితో మనం ప్రార్థించలేకపోతూ ఉన్నాం, అత్యాసక్తితో దేవుని సన్నిధిలో మనం అడగలేకపోతూ ఉన్నాం. ఆ కారణం చేత మన కుటుంబ జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన సంఘ జీవితంలో ఎన్నో సమస్యలను మనం జయించలేకపోతూ ఉన్నాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మనం ఎదుర్కోలేకపోతున్నాం, ఎన్నో బలహీనతల నుండి మనం విడిపించబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే నేను ఆ జీవితంలో, లేకపోతే సంఘ జీవితంలో అత్యాసక్తి కొన్నటువంటి ప్రార్థన లేదు. కనుకనే ఆ విధంగా ఆ బంధకాల నుండి మనం విడిపింపబడలేకున్నాం. కనుక ఇక్కడైతే జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థించిన కారణం చేత ఆ బంధకాలలో ఉన్నటువంటి పేతురు, లేకపోతే తిరసాలలో ఉన్నటువంటి ఆ పేతురు సంఖ్యలను దేవుడు తీసివేసిన వాడిగా ఉన్నాడు, అనగా ఊడిపడేటట్లుగా చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. కనుక దీనికి అంతటికి కారణం ఏంటంటే సంఘ ప్రార్థన. ఇవారు ఏ విధంగా కూడుకొని ప్రార్థిస్తూ వచ్చినా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసేద్దాం. 12వ అధ్యాయం 12వ వచనం, ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కనుక ఇది నాన్న ఈ సమయంలో మనం కూడా అనేకులుగా కూడిన వారికి ఉన్నాం. కనుక ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే రక్షణ లేక పాపమైనటువంటి బంధకాలలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ చెప్పుకోలేని అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేని అక్కరలో ఉన్నారో, ఎవరైతే ఆ లోకంలో ఉన్నటువంటి నిందలు అవమానాలు భరిస్తూ వారు ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో, వారందరి కొరకే ప్రార్థించినటువంటి భారం మన మీద మోపబడినది. వారందరి కొరకే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాల్సినటువంటి ఆ యొక్క భారం మన మీద మోపబడినది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఏ విధంగా అయితే ఆదిమ సంఘంలో పేతురు కొరకై వారు ఏ విధంగా కూడి ప్రార్థన చేస్తున్నారో, ఆ విధంగా ఈ రాత్రి నువ్వు నేను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి అసమాధానాల కొరకై, సంఘాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల కొరకై మనం ఎరిగిన వారం. కనుక వాటన్నిటి కొరకే కూడా ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టే వారికి ఉన్నాం. ప్రభు సన్నిధిలో మొరపెట్టాల్సిన భారం మన మీద మోపబడినది. కనుక ప్రియులారా, ఒకవేళ బహుశా నేను నా కుటుంబం బాగునే ఉన్నాం అని మనం తలంచినట్లయితే ప్రియులారా, అది ఎంతో ఘోరమైనటువంటి బాధాకరమైన సంగతి. కనుక మనం ఆలోచించినట్లయితే మన ఇరుగు పొరుగు వారు, లేకపోతే మన యొక్క రక్త సంబంధికులు, మన యొక్క తోబుటూలే కావచ్చు, లేకపోతే మన యొక్క కులీగ్సే కావచ్చు, లేకపోతే ఇంకా అనేకులు అనేక విధాలుగా మనం చూసినట్లయితే పాపమైనటువంటి బంధకాలలో చిక్కబడిన వారికి ఉన్నారు, పాపమైనటువంటి సంఖ్యలలో వారు చిక్కుకొని పోయిన వారికి ఉన్నారు. కనుక వారందరి కొరకే కూడా ప్రార్థించాల్సినటువంటి భారం మన మీద మోపబడి ఉన్నది. కనుక ఆ విధంగా మనం ప్రార్థించేవారికి ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇది నాలో అనేకులు అనేక విధాలుగా ఏమాత్రం కూడా అనగా దేవుని ప్రేమను గుర్తెరగని వారి, దేవుని ప్రేమను ఏమాత్రం కూడా అంగీకరించిన వారి, నిరాకరించి జీవించే వారికి ఉన్నారు. ఇంకా అలాంటి వారందరి కొరకే కూడా ప్రార్థించినటువంటి భారం మన మీద మోపబడినది. ఇంక మనం చూసుకున్నట్లయితే ఆయా ప్రాంతాలలో వరదలు ఎక్కువవుతున్నాయి, అనగా వారందరి కొరకే కూడా ప్రార్థించినటువంటి భారం మన మీద ఉన్నది. కనుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనగా దేవుని వాక్యం ప్రకారం మనం ఒకరికొకరు ప్రార్థించాల్సినటువంటి భారం మన మీద మోపబడినది. ఆ ప్రకారం మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, కొత్త నిబంధన పేజ్ సంఖ్య 187. అందరం కలిసి చూద్దాం. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. కనుక ఇక్కడ అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి సంఘానికి పత్రిక రాస్తూ చివరిగా ఆయన కోరేది ఏంటంటే, సహోదరులారా మా కొరకు
ప్రార్థన చేయుడి అనగా ఆ వ్యక్తి ప్రార్థన చేసుకోలేడనే లేకపోతే ఆ వ్యక్తి మీ చాదగాని వాడనే ఆ వ్యక్తి దాదాపుగా 14 పత్రికలు రాష్ట్రం వాడి ఉన్నాడు సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తూ కాలనడకతోనే సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి కనుక అలాంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడి కనుక ప్రార్థన అనేటువంటిది చాలా విలువైనది ప్రార్థన అనేటువంటిది క్రైస్తవునికి ఒక ఆయుధం లాంటిది కనుక ఆ యొక్క ఆయుధమును పదును పెట్టండి లేకపోతే ఆ ఆయుధమును మా కొరకై ఉపయోగించండి అని అపోస్టెంట్ పౌలు ఇక్కడ తెసలోనికి సంఘానికి తెలియజేసేవాడిగా ఉన్నాడు మనకు కూడా అనేక మంది అనేక విధాలుగా ప్రార్థన సాయం కొరకు వచ్చిన వారికి ఉన్నారు కనుక మనం కూడా వారందరి కొరకై ప్రార్థించినటువంటి భారం మన మీద మోపబడి ఉన్నది అనేక మంది బ్రదర్ మా అక్కర ఇది లేకపోతే సిస్టర్ మా అక్కర ఇది ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకరకాల సమస్యల కొరకై మనం ప్రార్థన సాయం కోరుతూ వచ్చిన వారికి ఉన్నారు కనుక వారందరి కొరకే కూడా ప్రార్థించినటువంటి భారం మన మీద మోపబడినది ఈ సంఘ ప్రార్థనలో ఆ విధంగా మనం వారందరి కొరకే కూడా ప్రార్థించే వారికి ఉన్నాం ఎందుకొరకే అపోస్టలుడు పౌలు ఈ విధంగా ప్రార్థన సాయం కొరకు వచ్చిన మనం చూసినట్లయితే ప్రియులారా రోమపత్రిక 15వ అధ్యాయం రోమపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం 32వ వచనం కలిసి ఉన్నాయి అందరం కూడా కలిసి చదువుదాం రోమపత్రిక 15వ అధ్యాయం 30వ వచనం 32వ వచనం సహోదరులారా నేను యూదేయులున్న అవధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను రత్మాలు కొనుచున్నాను కనుక అపోస్టలుడు పౌలు చేసిన ఆ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమైనదిగా ఉండాలి అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి బంధకాలలో నుండి కూడా నేను విడిపింపబడాలి అని నా కొరకు ప్రార్థన చేయండి అని అపోస్టలుడు పౌలు తను ఏ సంఘానికైతే పత్రికలు రాస్తూ వచ్చినాడో ఆ సంఘాలన్నింటి కూడా ఆ సమయ సందర్భాల్లో నా కొరకే ప్రార్థించండి మా పరిచర్ మా కొరకే ప్రార్థించండి అని అపోస్టలుడు పౌలు సెలవిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ చేరువచ్చినట్టు మనం కూడా ఈ భూమి మీద ఎంతోమంది ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు అనేక విధాలుగా వారి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క మార్గాల ద్వారా అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు వారందరి కొరకే ప్రార్థించినటువంటి భారం మన మీద మోపబడినది వారందరి కొరకే దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సినటువంటి ఆ యొక్క భారం మన మీద మోపబడినది ఇంకా మనం చూసినట్లయితే అనేక మంది కూడా అనారోగ్య పరిస్థితుల్లో అనగా మనకు తెలియని పరిస్థితుల్లో ఎంతోమంది హాస్పిటల్లో మరణ పడకల్లో మరణ ఛాయల్లో కొట్టిమిట్టాడేవారు ఎంతోమంది ఉన్నారు కనుక వారందరి కొరకే కూడా ప్రార్థించాల్సినటువంటి భారం మన మీద మోపబడి ఉన్నది కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఆ విధంగా మనం ఏకంగా కూడి అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా కూడా మన మొరను ఆలకించేవాడిగా ఉన్నాడు మన యొక్క అక్కరను తీర్చివేసేవాడిగా ఉన్నాడు కనుక ఆ విధంగా మనం ప్రార్థించాలని దేవుడి రాత్రి మనకు జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు చివరిగా ఒక మాటను చూసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం రెండు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 20వ వచనం పేజ్ సంఖ్య 177 అందరం కలిసి చదువుదాం దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా నుండి కనుక ఇక్కడ అపోస్టలుడు పౌలు ఏం సెలవిస్తున్నాడు ఎఫెసులో ఉన్న సంఘంతో అనగా నేను చేసినటువంటి పరిచర్యలో దేవుడు నాకు వాక్శక్తి అనుగ్రహించినట్లు నా నిమిత్తమే మీరు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అదేవిధంగా మెలకువగా ఉండు అని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ చేరువచ్చినట్టు మనమందరం కూడా పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం దేని విషయమే ప్రార్థించడం అది ఒక పాయింటే కావచ్చు ఆ పాయింట్ కొరకై మనం దేవుని సన్నిధిలో పట్టుదలతో మనం ప్రార్థించాలని దేవుడు జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు కనుక అదేవిధంగా మెలకువగా ఉండు అని కూడా సెలవిచ్చేవాడిగా ఉన్నాడు కొన్ని పర్యాయములు మనం జ్ఞాపకం చేసినట్టయితే అనగా కొంతమంది ప్రార్థన చేసిన సమయంలో నిద్రించేవారిగా ఉన్నారు ఆ విధంగా ఉండకూడదని మెలకువగా ఉండు అని కూడా
అక్కడ దేవుడు జ్ఞాపకం చేసేవాడు ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడిగేవారి ఉన్నామో, మనం ఏ అక్కరకొల్ అయితే దేవుని సన్నిధిలో ఆయన్ను మొరపెట్టే వారికి ఉన్నామో, లేకపోతే మన యొక్క విన్నపం తెలియజేసేవారి ఉన్నామో, దాన్ని పట్టుదలతో మనం దేవునికి అనగా తెలియజేయాలని, విజ్ఞాపనం చేయాలని, లేకపోతే మొరపెట్టాలని ప్రభువారు జ్ఞాపకం చేసేవారికి ఉన్నారు. కనుక చేరవచ్చండి ప్రియ సహోదరి సహోదరుడా. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, తప్పకుండా దేవుడు మన అక్కరను తీర్చేవాడు ఉన్నాడు. అది వ్యక్తిగత అక్కరే కావచ్చు, సంఘం అక్కరే కావచ్చు, కుటుంబం అక్కరే కావచ్చు, అది ఏదైనా సరే దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. కనుక తాను సెలవిచ్చినట్లుగా మత్తయి వార్త 7:7 జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మనం, అడుగుడి మీకు ఇవ్వబడి అని, వేదకుడి మీకు దొరుకునని, తట్టుడి మీకు తీయబడినని. కనుక ఇంత అనగా ఇలాంటి మాటలు చెప్పేవారు లోకంలో బహుశా అరుదుగా మనకు కనిపించవచ్చు. అయితే నువ్వు నిన్ను నమ్ముకునే దేవుడు, మన పరలోకపు తండ్రి, మన అక్కరను తీర్చేటువంటి దేవుడు, మన సమస్యను తొలగించేటువంటి దేవుడు, మన యొక్క నిందను తీసేటువంటి దేవుడు, మన యొక్క అనారోగ్య పరిస్థితి నుండి మనల్ని కాపాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడుగుతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మొరపెడతామో, ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ప్రాధాయపడే వారిగా ఉన్నామో, దేవుడు మన అక్కరను తీర్చేవాడిగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం ప్రార్థన కొరకై దేవుని వైపు చూద్దాం. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన విన్నపములు. నిన్న కర్నూలుకి వెళ్ళాం హాస్పిటల్కి. అక్కడ ఒక దైవ సేవకుడు ఒరిస్సా ప్రాంతం నుండి శ్రీచక్ర హాస్పిటల్లో జాయిన్ అయినాడు. చాలా ఎంతో ఘోరమైన పరిస్థితి. అనగా ఆపరేషన్ జరిగింది కాలుకి తొడ భాగంలో. దాదాపుగా 3 నెలలు కూడా నడవడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ అంకుల్ పేరు యేసుదాసు, ఆంటీ పేరు హెప్సిబా. వారి కొరకై ప్రార్థించండి. వారి సంఘం యొక్క క్షేమం కొరకై ఆ దాసుడు కూడా త్వరగా కోలుకొని ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగుటకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపీఠం మనం చేస్తూ ఉన్నాం. తిరిగి అదేవిధంగా మరి పీతరంకులు ఆంటి మారతమాటి కొరకై తిరిగి మరి మాణిక్యమాటి కూడా కొంత బలహీనతలు వింటూ వచ్చినాం. కనుక మాణిక్యమాటి కొరకై కూడా ప్రార్థించండి. సంఘ క్షేమం కొరకై సంఘంలో కొంతమంది సంతానం లేక ప్రభువారి వైపు చూస్తున్నారు. దేవుడు వారిని సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంసెట్ నీటు బిడ్డలు రాస్తూ వచ్చినారు, వారి కొరకి కూడా ప్రార్థించండి. అదేవిధంగా మరి టెట్ కొరకే డిఎస్ కొరకి కూడా సిద్ధపడుతున్నారు, కొంతమంది ప్రమోషన్స్ కొరకే కూడా మరి సిద్ధపడుతున్నారు సంఘంలో. అదేవిధంగా వారందరి కొరకి కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపీఠం మనవి చేస్తూ ఉన్నాం. తిరిగి మరి హెబ్రియన్ కొరకై, హెబ్రియన్ ఉన్న సంఘాలన్నింటి కొరకై, హెబ్రియన్ యొక్క క్షేమం కొరకై, యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థించవలసిందిగా ప్రభుపీఠం మీకు మనవి చేస్తున్నాం. అట్లా వచ్చిన వారు సహోదరుడు సహోదరి మార్చి మార్చి క్లుప్తంగా ప్రార్థించండి.